नाजरीन आप देख रहे हैं क्राइम टाइम न्यूज, मैं हूं आपका दोस्त खैसर खान, ब्यूरो चीफ क्राइम टाइम न्यूज। हर तरह की खबर से जुड़े रहने के लिए हमारे चैनल को लाइक करें, सब्सक्राइब करें और देखते रहिए क्राइम टाइम न्यूज। కరోనా వైరస్ వ్యాప్తి అరికట్టేందుకు సైబరాబాద్ పోలీసు వారి అత్యవసర సూచనలు తెలంగాణ రెస్టారెంట్ హోటల్స్ వంటివి సాయంత్రం 6 గంటల లోపునే మూసివేయాలి. అది కూడా జనాలు లోపల కూర్చుని తినే పద్ధతి స్వస్తి పలికి కేవలం పార్సిళ్లు లేదా హోమ్ డెలివరీ మాత్రమే చేయాలి. బస్సులు ట్రైన్లు బంద్ అయినవన్న విషయం గుర్తించండి. ఎవరైనా సరే అత్యవసర సరుకులు అత్యవసర వైద్య సేవలను చట్టపరమైన చర్యలు తీసుకోబడు. ఇంట్లోనే క్షేమంగా ఉండండి, బయట తిరిగి కరోనా బారిన పడకండి. ఎమర్జెన్సీ అడ్వైజరీ ఫ్రమ్ సైబరాబాద్ పోలీస్ రిగార్డింగ్ ప్రివెన్షన్ ఆఫ్ కరోనా వైరస్ ట్రాన్స్మిషన్. సార్ సార్ ఒక్క నిమిషం. సార్ చూస్తున్నాయి అంటే పక్కనే ఉన్నారు, మీరు ఎవరు లేరు కదా. శివ ఫోన్ ప్రొడక్షన్ అంటే ఇక జర్నల్ హైదరాబాద్ బంద్ ఉంది సార్. కొన్ని గూడ్స్ ఉన్న కాడికి అమ్ముతున్నాం సార్. నడుస్తాం సార్. మెయిన్ ఫుడ్ ఐటమ్ కాబట్టి కందిపప్పు శనగపప్పు అట్లా పదానికి మీకు బంద్ చేస్తాం. వస్తలేదు సార్, మాలేదు వస్తుందా ఇక్కడ వచ్చింది మనం తెచ్చుకున్నాం సార్. ఇంతకు ముందే వాళ్ళే పంపిస్తాం. ఇప్పుడు ప్రస్తుతానికి బండి రానికి కిరాణా
డీసీపీ శంషాబాద్, డీసీపీ ట్రాఫిక్, మన ఏఎస్పీ, మన ఏసీపీ అందరు కూడా ఆఫీసర్స్ కలిసి ఇక్కడ షాద్నగర్ ఎట్లా ఉంది పరిస్థితి, లాక్డౌన్ పరిస్థితి అధ్యయనం చేయడానికి ఇక్కడ రావడం జరిగింది. ప్రజలందరూ కూడా లాక్డౌన్కి చాలా కోఆపరేట్ చేస్తున్నారని చెప్పి తెలిసింది. సో ఇప్పుడు షాద్నగర్ ప్రజలందరూ కూడా నేను పేరు పేరు అభినందిస్తున్నాను. ఇదే విధంగా వాళ్ళు వచ్చే 14 దాకా కూడా కంటిన్యూ చేయాలని చెప్పి కోరుతున్నాను. ముఖ్యంగా ప్రజలందరూ కూడా అర్థం చేసుకోవాలి, ఈ యొక్క వైరస్ మనం అందరూ కూడా సెకండ్ స్టేజ్లో ఉన్నాం. సో మనం గవర్నమెంట్ ఇచ్చిన ఒక నిర్దేశనను, ఇన్స్ట్రక్షన్స్ని, హెల్త్ వాళ్ళు ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్ని, అడ్వైజ్ని అందరూ కూడా పాటించాలని చెప్పి కోరుతున్నాను. ముఖ్యంగా ఎందుకంటే ఇది మనిషి నుంచి మనిషికి స్ప్రెడ్ అయ్యే వైరస్. సో అందరు కూడా సోషల్ డిస్టెన్స్ మెయింటైన్ చేస్తూ, ముఖ్యంగా సోషల్ గ్యాదరింగ్ కాకుండా ఉండాలని చెప్పి నేను ప్రజలందరూ కూడా కోరుతున్నాను. ముఖ్యంగా మనం బయట పోయినా, ఎక్కడ వెళ్ళినా, హాస్పిటల్కి వెళ్ళినా, గ్రోసరీ షాప్కి వెళ్ళినా, ఎక్కడ వెళ్ళినా మనము ఫిజికల్ డిస్టెన్స్ మెయింటైన్ చేయాల్సిన అవసరం ఉంది. ఒకటే ఒక సొల్యూషన్, కరోనా వైరస్ని మనం ఫైట్ చేయాలి, విజయం సాధించాలంటే సోషల్ డిస్టెన్సింగ్. ఈరోజు ప్రపంచవ్యాప్తంగా స్పెయిన్ కానీ, ఇటలీ కానీ, యూకే కానీ, యూఎస్ఏలో చాలా నష్టపోయినారు. ఎందుకంటే వాళ్ళు సోషల్ గ్యాదరింగ్ని అలౌ చేసినారు, సోషల్ డిస్టెన్సింగ్ అలౌ చేసినారు, ఎక్కడ కూడా వాళ్ళు ప్రికాషన్ తీసుకోలేదు. సో ముఖ్యంగా అక్కడ ఉన్న పాఠాన్ని అందరూ కూడా నేర్చుకొని మనం ఎక్కడ వెళ్ళినా, ఎందుకంటే ఇంకా చాలా చోట్ల నేను చూస్తున్నాను, చాలా మనం కూడా కేసు కట్టడం జరిగింది. మన సైబరాబాద్లో ఎవరెవరు సోషల్ డిస్టెన్సింగ్ మెయింటైన్ చేస్తలేరు, వాళ్ళందరూ కూడా మనము వాళ్ళపైన కూడా కేసు కట్టడం జరిగింది. సో ముఖ్యంగా ప్రజలందరూ కూడా కోరుతున్నాను, మీరు ఎక్కడ వెళ్ళినా, ఏమి వెళ్ళినా మీరు సోషల్ డిస్టెన్సింగ్ పాటించాలని చెప్పి కోరుతున్నాను. అదేవిధంగా చాలామంది ప్రజలు చూస్తున్నాను మాట మాటికి బయటకు వస్తున్నారు. ఒకసారి ఉదయం పిల్లలతోని ఒక కేజీ మిర్చికి వస్తే, మధ్యాహ్నం ఒక ఫ్యామిలీతోని, భార్యలతోని మళ్ళీ ఒక ఆనియన్ కోసం వస్తున్నారు, ఈవినింగ్ ఒక పని కోసం వస్తున్నారు. ఇట్లా కాకుండా మీరు 3-4 రోజుకు సరిపోయే సరుకుని తీసుకోండి, మాట మాటికి బయట రావద్దు, మీ ఇంటి కూడా ఎవరిని కూడా రానివ్వకండి, మీరు కూడా ఎవరింటి కూడా పోకండి. ఎందుకంటే ఇట్లా పోవడం వల్ల కూడా మన వైరస్ స్ప్రెడ్ అయ్యే అవకాశం ఉంది. చాలా ఒక కీలక స్టేజ్లో ఉన్నాం మనం అందరు కూడా. సో ప్రజలందరూ కూడా మనము ప్రభుత్వానికి మన లాక్డౌన్ ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్ని అందరు కూడా పాటించాలి, గౌరవించాలని చెప్పి నేను కోరుతున్నాను. ఇంకోటిసారి ఇక్కడ షాద్నగర్ ప్రజలందరూ కూడా పేరు పేరుగా అభినందిస్తున్నాను. ఎందుకంటే నేను చూశాను చాలా కోఆపరేట్ చేస్తున్నానని చెప్పి నాకు కూడా రిపోర్ట్స్ రావడం జరిగింది. నేను కూడా స్వయంగా చూస్తున్నాను. సో వాళ్ళు కూడా బాగా కోఆపరేట్ చేస్తున్నారు. వాళ్ళందరూ కూడా నేను పేరు పేరుగా అభినందిస్తూ, ఇంకా వచ్చే రోజు ఈ లాక్డౌన్ ఎప్పటిదాకా ఉంటుంది అప్పటిదాకా ప్రజలందరూ కూడా కోఆపరేట్ చేయాలి, మన అందరూ కూడా ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్ పాటించాలని చెప్పి కోరుతున్నాను. ముఖ్యంగా చివరిగా వాళ్ళందరూ కూడా పరిశుభ్రతని పాటించాలని చెప్పి కోరుతున్నాను. మనం డిస్టెన్స్ మెయింటైన్ చేస్తూ వాళ్ళు పర్సనల్ హెల్త్ హైజీన్ కూడా మెయింటైన్ చేయాలని చెప్పి కోరుతున్నాను. ముఖ్యంగా అందరు కూడా వాళ్ళు రోగ నిరోధక శక్తి ఆహారాన్ని, ఫ్రూట్స్ని తీసుకోవాలని చెప్పి నేను మరీ కోరుతున్నాను. అదే అది చెప్పాను కదా మీకు, మాటలో చెప్పాను. సో ముఖ్యంగా అందరు కూడా తెలుసు మనము సైబరాబాద్ ఏరియాలో ఒక చాలా పక్కద్బందీగా చాలా ఒక రోబస్ట్ కంట్రోల్ రూమ్, కోవిడ్ కంట్రోల్ రూమ్ అని చెప్పి ఏర్పాటు చేయడం జరిగింది. మన డీసీపీ ట్రాఫిక్ విజయ్ కుమార్ నేతృత్వంలో, మన అడిషనల్ డీసీపీ ప్రవీణ్ కుమార్ నేతృత్వంలో 24/7 మనం పనిచేయడం జరుగుతుంది మన సైబరాబాద్లో. దాని ద్వారా మనం ప్రజలకి ఎవరికి అంబులెన్స్ అవసరం ఉన్నా, మెడికల్ ఎమర్జెన్సీ అవసరం ఉన్నా, ఎవరికైనా భోజనం పంపించాలన్నా, భోజనం డొనేట్ చేయాలన్నా, సరుకులు డొనేట్ చేయాలని చెప్పి వాళ్ళందరూ కూడా కోఆర్డినేట్ చేయడానికి ఒక కామన్ కంట్రోల్ రూమ్ చేయడం జరిగింది. ప్రజలందరూ కూడా ఆ కంట్రోల్ రూమ్ని యూజ్ చేసుకోవాలని చెప్పి కోరుతున్నాను. అదేవిధంగా మనకు సమాచారం లేకుండా ఎవరు ఇలాంటి పంపిణీ చేస్తే వాళ్ళపైన డెఫినెట్లీ కేసు అవుతుంది. నిన్న కూడా ఇక్కడ జరిగిన సంఘటన పైన కూడా కేసు కట్టాను. మొన్న ఒక రాయదుర్గంలో కార్పొరేటర్ పైన కేసు కట్టడం జరిగింది. అదేవిధంగా గ్రాసరీ షాప్ పైన కూడా కేసు కట్టడం జరిగింది. అది కాకుండా మార్కెట్లో ఎవరెవరు వైలేట్ చేస్తున్నారు ఈ సోషల్ డిస్టెన్సింగ్ నార్మ్స్ లేదంటే లాక్డౌన్ ఉల్లంఘన పైన కూడా చాలా కఠిన చర్య తీసుకోవడం జరుగుతుంది. దాదాపు 300 కేసు కట్టడం జరిగింది. 4,000 వెహికల్స్ని మనం సీజ్ చేయడం జరిగింది. 1.5 లక్ష ట్రాఫిక్ ఉల్లంఘన కేసు కూడా మనం పెట్టడం జరిగింది. సో ప్రజలందరూ కూడా అర్థం చేసుకోవాలి, మళ్ళీ మీకు ఎఫ్ఐఆర్ అయిన తర్వాత మీరు కోర్టు చుట్టూ తిరగాల్సి వస్తుంది, మళ్ళీ మీరు అడ్వకేట్ పెట్టుకోవాల్సి వస్తుంది, ఛార్జ్షీట్ అవుతుంది, మీరు శిక్ష కూడా 2 ఇయర్స్ శిక్ష కూడా పడే అవకాశం ఉంది. ప్రజలందరూ కూడా ఇక్కడ ఎవరు కూడా లాక్డౌన్ ఉల్లంఘన చేయవద్దని చెప్పి కోరుతున్నాను. ఎవరు ఏమాత్రం డొనేట్ చేయాలి, ఎవరు పంపించాలనుకుంటే కూడా మన దగ్గరున్న పోలీస్ స్టేషన్ కాంటాక్ట్ చేయాలని చెప్పి మరీ కోరుతున్నాను. వాళ్ళు సొంతంగా ఎవరు కూడా చేయవద్దు, ఎందుకంటే చేయడంతో చాలా ఇబ్బంది వస్తుంది. ఇది కూడా ఒక అవకాశం ఉంటుంది, కరోనా వైరస్ స్ప్రెడ్ కావడానికి కూడా ఒక అవకాశం ఉంటుందని చెప్పి నేను ప్రజలందరూ కూడా కోరుతున్నాను.